उंडी मंडलम उनुदुरु ग्रामंलो एंपी रघुराम कृष्णंराजु एंपी लैंड्स तो एर्पाटु चेसिन सुमारु 24 लक्षल रूपायल व्ययंतो मंचिनीटि पैप्लैन पनुलकु स्थानिक एम्मेल्ये मंतन रामराजु नियोजकवर्ग वैएसआरसीपी इंचार्ज टीसीसीबी चैर्मन पीवीएल नरसिंहराजु शंकुस्थापन चेशारु। एम्मेल्ये रामराजु मात्लाडुतू नर्सापुरं पार्लमेंटरी एंपी रघुराम कृष्णंराजु उनुदुरु ग्रामं मंचिनीटि समस्यनु परिष्करिंचालन्न उद्देशंतो एंपी निधुल नुंचि 24 लक्षलु केटायिंचारनि अन्नारु। एंडगंडी मेन केनाल नुंडि लिफ्टिंग द्वारा 6 इंचुल डयामीटर पैप्लैन एर्पाटु चेशारनि अयिते 30 लक्षल वरकु खर्चु अवुतुंदनि तेलिपारु। मिगिलिन 5 लक्षल रूपायलु एंपी रघुराम कृष्णराज तो मात्लाडि वच्चे विधंगा चेस्तानन्नारु। इक नुंचि उनिदुर्रु ग्राम प्रजलकु मंचिनीटि समस्य तोलगिपोयि 24 गंटलु त्रागुनीरु अंदुतायनि हर्षं व्यक्तं चेशारु। ఈ కార్యక్రమంలో సర్పంచ్ పినమరాజు నాగలక్ష్మి, ఎంపీటీసీ అల్లూరి మాధవి, మాజీ ఎంపీటీసీ రాఘవులు, పొత్తూరు వెంకటేశ్వరరాజు, మండ్రు సందీప్, కట్ట రాంబాబు, గొర్రుముంచు సుందర్ కుమార్, కోనపరాజు వర్మ, బురుడి రవిబాబు, గణేష్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మన ఎంపీ గారు రఘురామ కృష్ణరాజు గారి సౌజన్యంతోటి ఈ గ్రామంలో ఇబ్బంది పడుతున్నట్టు ఇప్పటి నుంచో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఏదైతే ఎండగండి మెయిన్ కెనాల్ నుంచి సంబంధించి లిఫ్టింగ్ చేయడం కోసం పంపింగ్ హౌస్ తో సహా గతంలో ఒకటి చేస్తే అది సరిపోని పరిస్థితిలో ఈ రోజు ఎంపీ గారు 24 లక్షల రూపాయలు ఆయన ఇక్కడ నిధుల నుంచి ఇవ్వడం తద్వారా ఈ గ్రామానికి ఏదైతే 6 ఇంచెస్ డయా ఉన్నటువంటి హెచ్డిపిఐ పైప్ లైన్ ద్వారా ఎప్పుడు 24 అవర్స్ నీరు వెళ్ళే విధంగా ఈొక్క గ్రామానికి ఆయన ఎంతో మనసు పెట్టి మంచి కార్యక్రమం చేయడానికి సహకరించినటువంటి ఎంపీ గారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆయనకి ముందరగా। అదే విధంగా ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేటువంటి నరసింహరాజు గారు గాని ఈ గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వార్డు సభ్యులు ఈ గ్రామ పెద్దలు మండల స్థాయి నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అధికారులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। ఈ రోజు ఏదైతే గ్రామంలో ఈ రోజు మెయిన్ పంపింగ్ హౌస్ ఉందో పంపింగ్ హౌస్ ద్వారా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గాని అదే విధంగా అధికారులు గాని క్వాలిటీలో క్వాలిటీగా వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుని చక్కగా ముందర ఇక్క గ్రామంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి త్రాగునీటి సమస్య తీరడానికి అంటే ఇక్కడ ఎక్కువగా అక్వారంగం ఉంది అక్వారంగం ఉండటం వల్ల ఏదైతే బ్రాంచ్ కెనాల్ ద్వారా గనక పంపింగ్ చేసుకుంటే ఇబ్బంది ఉంటది ఈ సెలినిటీ ప్రాబ్లం ఉంటది కాబట్టి మెయిన్ ఏదైతే కెనాల్ ఉందో అంటే తాడేపల్లిగూడెం టు భీమవరం రోడ్ మెయిన్ రోడ్ నుంచి ఉనుదురు మంచినీల్ చెరువు వరకు కూడా సుమారుగా 24 లక్షల రూపాయలు ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగింది। అదే కాకుండా ఇంకా దానికి సుమారుగా 5 లక్షల రూపాయలు అవసరం ఉంటది దానికి సంబంధించి పంచాయతీ నుంచి గాని అయితే మరొకసారి ఎంపీ గారిని కొని రిక్వెస్ట్ చేసి ఈ పంపింగ్ హౌస్ కాడి నుంచి చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా అది కూడా కంప్లీట్ చేసుకోవడానికి త్వరితగతిగా ఆయన సహాయ సహకారాలు తీసుకుంటాం। ప్రత్యేకంగా ఈొక్క గ్రామం యొక్క ఎంపీ గారి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో ఆయన పాలు పంచుకున్నందుకు నేను చక్కగా ఆయన అందరిని కూడా ఉండి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరపు నుంచి మేము ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామ పెద్దలు గాని అందరూ కూడా సహాయ సహకారాల ముందుకెళ్లి చక్కగా పార్టీలకు అతీతంగా చక్కగా అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనసు వాచా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను।